हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारु? ई रोज रेसिपी फेमस हैदराबादी चिकेन दम बिरयानी। चाला चाला बागुंटुंदी फ्रेंड्स, चेसुकोवडम चाला अंटे चाला ईजी। एवरैना ईजीगा चेसुकुने विधंगा चूपिंचानु। वीडियो एंड वरकु चूडंडी, चाला बागुंटुंदी, असलु मिस अवद्दु। कोत्तवाळ्ळु ना चैनल नी सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। अक्कड ऑनलाइन ऑप्शन वस्तुंदी, अक्कड कूडा क्लिक चेस्तेने नेनु वीडियो पेट्टगाने मी वरकु चेरुतुंदी। वीडियो स्टार्ट चेद्दामा। मुंदुगा ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను। మున్నాసాలు బాగా వాటర్ వేసి కడిగేసి కొంచెం నిమ్మరసం కూడా వేసేసి ఒకసారి అలా కడిగేసి పెట్టుకోండి। మసాలా కోసం 1 టీస్పూన్ షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ 1, మరాఠీ మొగ్గ 1, జాజికాయ సగం, జాపత్రి సగం తీసుకున్నాను 2, 20 మిరియాలు, 10 నుంచి 15 లవంగాలు, 10 యాలకులు, రాతి పువ్వు కొద్దిగా తీసుకున్నాను, వీటిని గ్రైండ్ చేసుకోవాలి। అలాగే 4 ఆనియన్స్ ని అలా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని హై ఫ్లేమ్ లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు తీసేసుకొని ఇలా పేపర్ పైన వేసేసుకొని పెట్టుకోవాలి। 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను, అలాగే 15 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను, 300 గ్రాములు పెరుగు, పెరుగు పుల్లటి పెరుగు తీసుకోవద్దు। 1 కేజీ బాస్మతి రైస్ ని 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను। 2-3 సార్లు కడిగేసుకొని వాటర్ వేసి, వాటర్ కొంచెం ఎక్కువ వేసి పెట్టుకోండి। 1/2 కప్పు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ తీసుకున్నాను। నేను ఆయిల్ వడకట్టలేదండి, మీరు కావాలంటే వడకట్టి తీసుకోవచ్చు। ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలని గ్రైండ్ చేసుకోవాలి। ఈ పౌడర్ తీసేసి అదే జార్లో మనం తీసుకున్న పచ్చిమిర్చిని, అలాగే పుదీనా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి। మెత్తగా చేసుకోవద్దు, కోర్స్గా చేసుకుంటే బాగుంటుంది। మనం ఏ పాత్రలో అయితే బిర్యానీ చేస్తామో అదే పాత్రలో చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి। చికెన్ ని ఉడికించి వేయడం లేదండి, పచ్చి చికెనే వేస్తున్నాము। అలా వేస్తేనే బాగుంటుంది బిర్యానీకి। 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తీసుకున్న పెరుగు, కమ్మటి పెరుగు ఉంటేనే వేసుకోండి, మరి పుల్లగా ఉంటే బాగుండదు। గరం మసాలా మనం దంచి పెట్టుకున్నాం కదా, మసాలా నుంచి కొంచెం వేసాను, 1/2 కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను। 1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, రా స్పైసెస్ లో 3 యాలకులు, చక్క కొంచెం, షాజీరా కొంచెం, కొద్దిగా స్టార్ ఫ్లవర్ వేసుకున్నాను, సరిపడ salt వేసుకోండి। ఫ్రై చేసిన ఆనియన్స్ లో కూడా 1/2 కంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి। ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి, పాలం మీద మీగడ, ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। చికెన్ లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా క్రీమ్ వేసుకుంటే కమ్మగా ఉంటుంది। 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, మనం పెరుగు ఎక్కువ వేసాం కదా, నిమ్మరసం కొంచెమే వేసుకుంటున్నాను। 1 గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోండి। ఆయిల్, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, 1/2 కప్ ఆయిల్ అది కూడా వేసేస్తున్నాను। ఆయిల్ తో పాటు నెయ్యి కూడా వేసుకోండి, 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి ఉంటే వేసేసుకోవచ్చు। నెయ్యి వేసుకుంటే బిర్యానీలో బాగుంటుంది ఫ్రెండ్స్। నేను నెయ్యి వేస్తున్న వీడియో కట్ అయ్యింది, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను। వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాను చికెన్ కి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి। 2-3 నిమిషాల పాటు అలా బాగా కలిపేయండి। కలిపిన వెంటనే చేతులు కడుక్కోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। మసాలా కలిపిన వెంటనే చేతులు ముందుగా కడిగేసుకోండి, సబ్బుతో కడిగేసుకోండి, లేదంటే మనం అన్ని వేసాం కదా కారం ఉంటుంది। వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపితే మసాలా ముక్కలకు బాగా పడుతుంది। salt ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకోండి, నేను ఇక్కడ కారం తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇది ముందే వేసుకోవాలి। ఆనియన్స్ కట్
సరే పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కోర్సుగా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అది వేడ మర్చిపోయాను మీరు మర్చిపోకుండా అన్ని జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు కరెక్ట్ గా ఉంది అలాగే నాలుగు పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది 30 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు రైస్ కోసం 3-4 లీటర్ల వాటర్ తీసుకొని 3-4 బిర్యానీ ఆకులు రా స్పైసెస్ తీసుకున్నాను షాజీరా లవంగాలు యాలకులు మరాఠీ ముగ్గ స్టార్ ఫ్లవర్ కొంచెం రాతి పువ్వు కూడా వేసుకున్నాను 4 పచ్చిమిర్చి 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర పుదీనా సాల్ట్ కొంచెం ఎక్కువ వేసేసుకోండి నిమ్మరసం 1 టీస్పూన్ ఆయిల్ 1 టీస్పూన్ మూత పెట్టేసి వాటర్ మసిలించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ లో నుంచి వాటర్ అంతా తీసేసి రైస్ లో వేసుకోవాలి రైస్ ని హై ఫ్లేమ్ లోనే ఉడికించాలి 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది 70% వరకు రైస్ ఉడికితే సరిపోతుందండి చికెన్ పచ్చిగానే ఉంది కాబట్టి రైస్ మరి ఎక్కువ ఉడికించుకోవద్దు మధ్యలో ఒక టొంచాల అలా కలపండి అది కూడా జాగ్రత్తగా కలపాలి బాస్మతి రైస్ ని ఎక్కువ కలిపితే విరిగిపోతుంది రైస్ విరగకుండా జాగ్రత్తగా కలపాలి కుక్ అయిపోయిందండి కొద్దిగా పలుకున్నప్పుడే వాటర్ ఒంపేసేయాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లో పుదీనా కొత్తిమీర వేసేసుకొని రైస్ కూడా వేసేసుకోవాలి ఉడికించుకొని వడకట్టుకున్న వాటర్ వడకట్టుకున్న రైస్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా మసాలా మిగిలింది కదా ఆ మసాలా కూడా వేసేస్తున్నాను పైన నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి రైస్ ఉడికించుకున్న వాటర్ 2-3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మనం రైస్ ఉడికిన దాన్ని బట్టేసుకొని వాటర్ కొంచెం ఎక్కువ తక్కువ వేసేసుకోండి అలాగే కొన్ని పాలల్లో yellow ఫుడ్ కలర్ వేసాను కలిపి అది కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక క్లాత్ ని తడిపేసి అలా పై నుంచి వేసేసుకొని అలా మూత పైన అలా పెట్టేసేయండి ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది క్లాత్ కొంచెం చిన్నగా ఉంటే మనం డైరెక్ట్ గా రైస్ పైన కానీ తడిపేసి వేసుకోవచ్చు అలా వేసుకున్నా బాగుంటుంది హై ఫ్లేమ్ లో 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి పూర్తిగా హై ఫ్లేమ్ లో పెట్టాను కొంచెం పైన వెయిట్ పెట్టేసుకొని ఉడికించండి ఆ తర్వాత ఒక గిన్నె తీసేసి ఒక పెనం పెట్టేసుకొని పెనంని ప్రీహీట్ చేసి పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టేసుకొని వెయిట్ కూడా పెట్టేసుకొని గిన్నె పైన వెయిట్ పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ లో దమ్ ఇవ్వాలి 20 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి చూస్తే చూడండి అలా ఆవిరి బయటికి వస్తుందంటే దమ్మైనట్టు 10 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే తీయాలండి వెంటనే తీయకూడదు స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఫేమస్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్ చూడండి ఎంత పొడిపొడిలాడుకుంటూ ఉందో చాలా బాగా కుక్ అయింది మనం కింద అడుగున పెనం పెట్టాము కదా అసలు అడగంటదు ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చికెన్ చూడండి పచ్చి చికెనే వేసినా కానీ చాలా బాగా కుక్ అయింది మనం చూస్తుంటే అర్థమవుతుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై